సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. గౌడసంగ కమ్యూనిటీ భవన నిర్మాణానికి సహకరిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. శనివారం జిల్లా గౌడసంగం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని మయూరి నర్సరీలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజన మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన మహబూబ్ నగర్ లో కాటమయ్య దేవాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. దేవాలయం అనేది ప్రజలందరికీ సంబంధించిందని, దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించుకుందామని ఆయన తెలిపారు. దేవాలయం ఏ ఒక్కరికో సంబంధించింది కాదని, ప్రజలందరికీ సంబంధించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఇంటి గడప నుంచి కూడా ఆ దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహించాలని, అలాంటప్పుడే ఆ దేవాలయానికి శక్తి పెరుగుతుందని, ప్రతిష్ట కూడా పెరుగుతుందని ఆయన అన్నారు. మనందరం కూడా బంధువులతోటి, ఇష్టులతోటి ఏదో దగ్గర వనమా, తోటనా, ఇంకా ఇంకేమైనా నర్సరీసా, లేకుంటే మన బావుల దగ్గర, పార్కుల్లో, ఎక్కడో దగ్గర, ఉసిరి చెట్టు ఉన్న దగ్గర ఈ కార్తీక వనమహోత్సవాలు మనం చేసుకుంటాం. ఈ సాంప్రదాయం నిన్న మొన్నటి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మన పురాణాల్లో చెప్పుకుంటూ వింటూ వస్తున్నదే. దాన్ని మళ్ళీ ఈ మధ్యనే మనందరం కూడా ఒక సామూహిక కార్యక్రమంగా అందరినీ దగ్గర చేసుకొని, ఏదైనా వైషమ్యాలు ఉన్నా ఈ సంవత్సరంలో, ఆటుపోట్లు ఉన్నా, సూటిపోటీ మాటలు ఎవరైనా అనుకున్నా, తెలుసో తెలియకో, అవన్నీ కూడా పక్కన పెట్టి మైమర్చి మళ్ళీ అందరము ఒక కుటుంబ సభ్యులాగా అన్యోన్యంగా ఆప్యాయంగా రాబోయే సంవత్సర కాలం కలిసి ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్తీక వనమహోత్సవం చేసుకుంటున్నాం. దీంట్లో అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాలుగా ఒక దగ్గరికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇదొకటే కాదు, భక్తితో పాటు మన సాంస్కృతిక ఏదైతే సంపద ఉందో దాన్ని కూడా మన పిల్లల ద్వారా ప్రదర్శన చేసుకునే ఒక మంచి అవకాశం మనకు జరుగుతుంది. మన పిల్లలు వాళ్ళు నేర్చుకున్న విద్యని పెద్దల ఎదుట, తోటి పిల్లల ఎదుట ప్రదర్శించుకునే ఒక మంచి అవకాశం, అటువంటి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు వస్తుంటే చిన్నారులు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. కొందరు నాట్య ప్రదర్శన చేస్తే, కొందరు గాత్ర ప్రదర్శన చేస్తే, ఇంకొందరు వాళ్ళ టాలెంట్ ఇంకో రకంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ అనే కాకుండా కల్చరల్ ఎంటర్టైన్మెంట్, సోషల్ అండ్ బ్రదర్హుడ్, వీటన్నిటినీ కూడా వెలువడించే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మన మయూరి నర్సరీస్ ప్రాంగణంలో మీరందరూ కూడా ఇది మూడవసారి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ మూడవసారి ముచ్చటగా నేను కూడా అతిథిగా మీ సంబరాల్లో పాల్గొనుకునే అవకాశం ఆ భగవంతుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఎటువంటి వైషమ్యాలు లేకుండా, ఎటువంటి పరపక్షాలు లేకుండా మనం అందరం కూడా ఈ మహబూబ్ నగర్ పట్టణంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరూ ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా సోదర భావంతో కలిసిమెలిసి మన పట్టణం యొక్క అభివృద్ధి, మన కుటుంబం యొక్క అభివృద్ధి, మన సమాజం యొక్క అభివృద్ధిలో చేయి చేయి కలిసి నడవాలని చెప్పి కోరుకుంటూ, ఆ నడిచే కార్యక్రమంలో మీ అందరితో పాటు నేను కూడా ఉంటానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, అనేక సంక్షేమ కార్యక్రమాలు మన గౌరవసంగం చేస్తూ ఉంది. దీన్ని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమం చేయాలి. ఒక ఈ మహబూబ్ నగర్ పట్టణంలో చుట్టుముట్టు గ్రామాల్లో మంచి ఉన్నత స్థితిలో ఉన్న గౌడ సోదరులు ఉన్నారు, పేదరికంలో మగ్గుతున్న గౌడ సోదరులు కూడా ఉన్నారు. పేదరికంలో మగ్గుతున్న వాళ్లకు మన అందరం చేయితనివ్వాలా, మంచి స్థితిలో భగవంతుని ఆశీస్సులతోటి ఉన్నతమైన స్థానంలో ఉన్న మనందరము సమాజ శ్రేయస్సు కోసం, మన పిల్లల విద్య కోసం, అభివృద్ధి కోసం చేతనైనంత మనవంతు కూడా సహాయ సహకారాలు చేయాలని చెప్పి, దానికి మీరందరూ కూడా ఈ సమాజం తరఫున ఇక్కడ ఏదైతే గ్రేట్ అని చెప్పి, గోపా అని చెప్పి మీరు అసోసియేషన్స్ పెట్టుకున్నారో వాటి తరఫున కూడా మీరు అనేక మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.